హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ని వివరాలు చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్గా ఎంకరేజ్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ న్యూస్ చూసుకుంటే మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి అయితే రావడం జరిగింది. సచివాలయాల్లో ఆరోగ్య అభద్రత అని చెప్పి, సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సచివాలయాల్లో రెగ్యులర్ అయిన ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వాళ్ళకు ఈహెచ్ఎస్ ఏదైతే హెల్త్ స్కీమ్ అయితే వర్తించదు. సో దానికి సంబంధించి జాప్యం అయితే జరుగుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఎందుకు అంటే వాళ్ళకు ప్రాన్ అకౌంట్స్ ఇంకా కొంతమందికి క్రియేట్ కాలేదు, దానివల్ల ఈహెచ్ఎస్ అయితే లేట్ అవుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో, చిత్తూరులో చూసుకుంటే సచివాలయాలు చిత్తూరులో 691, తిరుపతిలో 612 అయితే ఉన్నాయి. పోస్టులు మంజూరైనవి చిత్తూరులో 7405, అలాగే తిరుపతిలో 6636. సో ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ 5858, దాంట్లో 5054 ఖాళీలు అయితే మనకు ఉండడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 1046 ఖాళీలు, తిరుపతిలో 1177 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. రెండు జిల్లాల్లో చూసుకుంటే 2200 వ్యాకన్సీస్ దాకా మనకు వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు, పాత జిల్లాల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 20,000 అబోవ్ వ్యాకన్సీస్ అయితే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది. సో ఆ అన్ని వ్యాకన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. మనకు నోటిఫికేషన్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వచ్చేటట్లు కనిపిస్తుంది. సో వ్యాకన్సీస్ అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా ఎందుకు అంటే అభ్యర్థులు వేరే ఉద్యోగాలకు సంబంధించి కూడా వెళ్తున్నారు. అంటే ఏదైనా హయ్యర్ పోస్ట్ వస్తే వాళ్ళకు వెళ్తున్నారు. అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ కానీ ఎన్వైరన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ రిజల్ట్ రిలీజ్ అయితే దాంట్లో కొంతమంది ఉద్యోగులు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు అయితే జరగాల్సి అయితే ఉంది. సో అది మనకు సంక్రాంతికి జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సో అప్పటి వరకు ఏదైనా ఉంటే మాత్రం ఆ బదిలీలు జరిగిన తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పట్లోగా ఇంకా పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఏదైనా కొత్త పోస్టులు ఇంకా మంజూరైతే వాటికి సంబంధించి కూడా కలిపి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 300 సచివాలయాలు అదనంగా కావాలని చెప్పి ఇంతకుముందే గవర్నమెంట్ నిర్ధారణ అయితే చేయడం జరిగింది. సో అవి కూడా వస్తే ఇంకా సచివాలయ ఉద్యోగాలు మనకు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.